சுக்லாம் வரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்பஜம் பிரசன்னவதனம் தியாயேத் சர்வவிக்னோபசாந்தயே அகஜான பத்மார்க்கம் கஜான மகார்நிசம் அநேகதந்தம் பக்தானம் ஏகதந்தம் உபாஸ்மஹே. ஓம் கம் கணபதே நம. ஓம் ஸ்ரீ மாத்ரே நம. ஓம் ஸ்ரீ குருப்யோம் நம. இப்போ மனம் மார்ச் நெலலோ ஏ ராசுல வாழ்க்கை எல்லா உண்டபோதோ தெரிஞ்சுக்கோண்டி. மனம் జనరల్గా ఏంటంటే చాలామందికి మీ జాతకాలు చూసుకోవాలని చెప్పి అనిపిస్తుంటుంది. మనం ఏంటంటే జనరల్గా మనం చెప్పేది గోచార రీతి చెప్పుకుంటూ ఉంటాం. అంటే కొన్ని లక్షల మంది చాలామంది ఉంటారు, కానీ వ్యక్తిగత జాతకాలనే ఉంటాయండి. అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ అవి ఉంటే మనకి రాజయోగాలు ఉన్నాయి, లగ్నాధిపతి ఎక్కడున్నాడు, నవాంశాలు ఎలా ఉన్నాయి, ఈ అనేక రకాలుగా మనం జాతకాన్ని పరిశీలించుకొని అప్పుడు గోచారం కూడా కోయిన్సిడెన్స్ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయండి. జనరల్గా మనం ఈ జాతకాలు చూపించుకోదలుచుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తానండి. జాతకాలే కదండి, చక్కటి ముహూర్తాలు కూడా పెడతాను. అంటే గురుప్రవేశం, గృహప్రవేశ ముహూర్తాలు కానీ, ఒడుగు ముహూర్తాలు, అనేక రకాలుగా మంచి మంచి ముహూర్తాలు ఉంటాయి కదా. అద్భుతంగా ఆ సినిమా ఫీల్డ్ వాళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా నేను మంచి మంచి ముహూర్తాలు పెట్టగలనని నాకు నమ్మకం ఉంది. మీకు ఏమాత్రం చెప్పించుకోదలుచుకుంటే మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు తప్పకుండా చూసి పెడతానండి మీకు. ఇప్పుడు మనం ధనుర్రాశి గురించి తెలుసుకుందామండి. ఈ ధనుర్రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా గురువు యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి బ్రహ్మాండంగా ఉంటారు. కొంతమందికి హార్సెస్ అంటే ఇష్టం, గుర్రాలు ఇష్టం అంటే గుర్ర పందేలు కడతాను కాదు. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి ఆ స్వారీ చేయాలన్న గుర్రాలు అంటే కొద్దిగా మనసులో ఎక్కడో ఉంటుంది. ధనుర్లగ్న జాతకులకు కానీ, ధనుర్రాశి జాతకులకు కానీ కొద్దిగా డేరింగ్ అండ్ డాషింగ్, ఈ గుర్రాలకి సంబంధం కూడా ఉంటుంది. పైగా తెలివి గల వాళ్ళు, ఏదైనా కొంచెంపాటు దుఃఖం వస్తే కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటారండి. మగవాళ్ళు కూడాను అంత సెన్సిటివ్ పర్సన్స్ మీరు, సున్నితమైన స్వభావం గలవారు మీరు. ఎంత ధైర్యంగా ఉంటారో అంత కొద్దిగా సున్నితమైన స్వభావం గలవారండి మీరు. కాకపోతే ఏంటంటే మంచి తెలివైన వారు, ఎదుటి వాళ్ళు సలహాలు ఇస్తారు, మిమ్మల్ని చూసి ధైర్యంగా ఉండొచ్చు. మేమందరం అంత పవర్ ఉంటుంది మీకు. ద్వితీయ భావంలో శనితో కలిసిన, కుజుడితో కలిసిన, బుధుడితో కలిసిన శుక్రుడు ఉన్నాడు. అంటే నలుగురు ప్లానెట్స్ ద్వితీయ భావంలో ఉన్నారు, రాజయోగంలో ఉన్నారు. అసలు యాక్చువల్గా శని ఒక్కడే కలిసి ఉంటే ఏమవుతుంది, దూర ప్రాంతాల్లో ఉండే తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉండేది చేస్తాడు. తర్వాత మన మాట వలన ఎదురు వాళ్ళని దూరం చేసుకుంటుంటాం. మన మాట తోడడం వల్ల, గబుక్కడ అనడం వల్ల బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ శని ప్రభావం వల్ల మనం దూరం చేసుకుంటాం. కొంతమందికి ఏంటంటే మనకు ఆపర్చునిటీస్, సినిమా ఆపర్చునిటీస్ అంటే పాటలు పాడే ఆపర్చునిటీస్ తగ్గిపోతుంటాయి. కానీ ఈసారి మాత్రం అలా కాదండి, ఎందుకంటే యోగంలో ఉన్నాడు శని, ఏదో కుజుడితో కలిసి ఉన్నాడు కాబట్టి అవయోగాన్ని ఇప్పుడు యోగాన్ని ఇచ్చేస్తాడు అనమాట. ఏ యోగాన్ని ఇస్తాడు, శుక్రుడితో కలిసిన, బుధుడితో కలిసిన పాపులు కదా. అయినా కూడా ద్వితీయ భావంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు మంచివాడు కాబట్టి ప్రవతహంసలు ఆడు పంచమాధిపతి యోగాన్ని ఇస్తాడు. కాబట్టి ఏం ఇస్తాడంటే ధనయోగం ఇస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు. మీకు రావాల్సిన సంపద, మనకి ఎంత భగవంతుడు రాసి పెట్టాడు అంత సంపద ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి తీరుతుంది, మీ దగ్గరికి వచ్చి తీరుతుంది, మీ కుటుంబ సభ్యులతోటి, మీ బంధువులతోటి ఎప్పుడు ఆనందంగా ఉండడానికే అవకాశాలు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మీకు వాగ్దాటి ఉచ్చారణ, మీకు భోజన వసతి పర్ఫెక్ట్గా బాగుంటాయి, ఏం భయపడే అవసరం లేదు. అంతేకాకుండా చాలామంది సింగర్స్ కూడా ఉన్నారు కదండి, ఆ సింగర్స్కి ఈ టైం నుంచి, మార్చి నుంచి కూడా మంచి పట్టు దొరుకుతుంది. అంటే వాళ్ళకి అవకాశాలు, పాడే పాటలు పాడే అవకాశాలు వాళ్ళని వెతుక్కుంటూ వస్తాయి. కానీ వీళ్ళు కష్టపడాలి, వస్తాయి. అంతేకాకుండా యాంకరింగ్ వృత్తి చేసేవాళ్ళు ఉంటారు కదండి, మంచి వాగ్దాటి ఉచ్చారణ బాగుంటుంది కదా, ముఖ వర్చస్ బాగుంటుంది కదా, మాట నేర్పడతానం కూడా ఉంటుంది వాళ్ళకి. అందుకనే వాళ్ళు వాళ్ళకి మాట నేర్పడతానం వలనే యాంకరింగ్లో బాగా నిలదొక్కుని ధనం సంపాదించుకుంటారు, గౌరవంగా ఉంటారు, ఆర్థికంగా ఎదుగుతారు. అంత బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా మూడో భావంలోకి వెళ్దామండి. మూడో భావంలో రవి ఉన్నాడు కదా, 15వ తారీఖు వరకు ఉంటాడు. మూడో భావంలో గురుడు ఉన్నాడు, ఏప్రిల్ 13వ తారీఖు వరకు ఉంటాడు. ఏదేమైనా బుధుడుతో కలిసినటువంటి, బుధుడు 17వ తారీఖు చూస్తున్నాడు. మూడో భావంలో ఈ కాంబినేషన్ వలన, రవిగుల కాంబినేషన్ వల్ల దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారండి. ఎక్కడ ప్రయాణాలు చేస్తుంటారు అంటే ఆఫీస్కనో లేకపోతే బయటకనో ఇక్కడ దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తూ మీతో బుట్టు వల్ని వాళ్ళని చూసుకుంటూ ఉంటారు, అది సంరక్షిస్తుంటారు. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఉంటుంది సరే, ఆలోచన ధరని అది చాలా బాగుంటుందండి, పద్ధతిగా ఉంటుంది. ఒక పద్ధతిగా కొట్టాడు అంటారు సరే, అలా పద్ధతిగా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అంత బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమాలో డైలాగ్ చెప్తున్నాను నేను, పద్ధతిగా కొట్టాడని. అదే అంత పద్ధతిగా చాలా బాగా మీరు బాగుంటుంది. మరి ధైర్యం, శౌర్యం ఎక్కువ ఇస్తాడు మీకు. అంటే భయపడాల్సిన లేదు. 9వ సంవత్సరాలు తృతీయ భావంలో ఎప్పుడు ప్రయాణాలు చేస్తుంటారు, దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తుంటారు. ఇప్పుడు కరోనా వల్ల మీరు ఆపవచ్చేమో కానీ, బట్ దేర్ ఒక ఛాన్సెస్ ఉంది ప్రయాణం చేయడానికి. అంతేకాకుండా
ధైర్యము శౌర్యము ఎదుటి వాళ్ళకి భరోసా ఇస్తారు, శుభకార్యాలే ఉంటారు, శుభవార్తలు వింటారు. అంతేకాదండి, మీకు పనులందు పట్టుదల పర్ఫెక్ట్గా ఉంటుంది, చేసిన పని పర్ఫెక్ట్గా చేసి తీరతారనమాట, ధైర్యంగా ఉంటారు. అది మీకు గొప్ప ఆర్ట్. ఇంకా నాలుగో భావంలో రవితో, రవి ఉన్నాడు కదా నాలుగో భావంలో, రవి ఇప్పుడు 15 తారీఖు నుంచి వస్తున్నాడు. బుధుడు పాపి, కేంద్రంలో బుధుడు ఉండకూడదు. 10th హౌస్లో ఆడైనా సప్తమాధిపతి అయినా కేంద్రంలో ఉండడం తప్పు. కానీ ఆ బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఆ దోషం పోయినట్టే కదా. రవి ఉన్నాడు కాబట్టి ఏంటంటే, ఏం చేస్తాడంటే, మీ మదర్ గారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చక్కగా డెవలప్ చేస్తాడు. ఎడ్యుకేషన్, మీ స్టూడెంట్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ కూడా విద్యలో మంచిగా చదువుకునేట్టు, బ్రహ్మాండంగా చదువు వచ్చేటు అవకాశం ఎక్కువ ఉంది. బుధుడు నీచలో ఉన్నప్పటికీ, నీచలో ఉంటేనే యోగిస్తాడు, ఉన్నాడంటే కేంద్ర పరిచయ దోషం పోతుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే, 4th భావంలోనే మీకు కొంతమంది ఉంటారు కదా గృహాలు కొనుగోలు చేయడము, వాహనాలు కొనుగోలు చేయడానికి ఈ నెలలో అవకాశాలు ఇస్తాడు భగవంతుడు, ఖచ్చితంగా చేసి తీరుతారు. ఇంకా పంచమభావం కలదామండి, పంచమాధిపతి పంచమ స్థానంలో కూజుడు చూసుకోవడం, పంచమాధిపతి వచ్చే స్థానంలో ఉండడం, వచ్చే స్థితిలో ఉండడం, ఎగ్జాల్టేషన్ అంటారు, ఎక్సలెంట్. ఏమవుతుంది అంటే, సంతాన యోగం బ్రహ్మాండంగా ఉంటారు, భార్యాభర్తల మధ్య విషయంలో సఖ్యత ఉంటుంది, భార్యాభర్తలు ఎడబాటు కూడా మళ్ళీ కలుస్తారు, అది ఆ ఎడబడతానం పోతుంది. పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉండడం వలన బుద్ధిపూర్వకం, బుద్ధి జ్ఞానం, బుద్ధి బ్రహ్మాండంగా పెరుగుతుంది. తర్వాత ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, ఆర్థికంగా ఎదుగుదల ఉంటుంది, స్నేహంగా ఉంటారు, ప్రేమగా ఉండి ప్రేమానురాగాలు ఉంటారు, ప్రేమ వ్యవహారాలు అంటారు దాన్ని. అంతేకాకుండా జనాకర్షణ అండి, జనాకర్షణ ఎక్కువ మీకు. సో ఎందుకంటే మీకు చాలా జాలి, దయాగుణం ఎక్కువ, డైనమిజం, స్పీడు అది ఎక్కువ కాబట్టి నిలదొక్కుంటారు, ఖచ్చితంగా జనాకర్షణ ఉంటుంది. అంతేకాకుండా పంచమ స్థానంలోనే కుజుడు ఉచ్చలో ఉండడం వల్ల, పంచమ ద్వితీయ స్థానంలో ఉండడం వల్ల ఏమవుతుంది, ధనాదాయం పుత్రుల వలన, పుత్రికల వలన వాళ్ళు మీకు ధనాన్ని పంపిస్తారంటే, మీ పిల్లలు మీకు ధనాన్ని పంపించడానికి కొంతమందికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి, తల్లిదండ్రులకి పంపిస్తారు కాబట్టి. ఇంకోటి ఏంటంటే, మీ సినిమా రంగులో ఉన్న వాళ్ళకి కుజుడు చూడడం వలన, టీవీ రంగులో ఉన్న వాళ్ళకి మేషరాశి అవ్వడం వలన, వాళ్ళ వ్యాపారాలు అందులో చేస్తున్నటువంటి సినిమా యాక్టర్స్ కూడా, అంటే అందరూ కూడా బాగా డెవలప్ అవుతారు. పైగా కొంతమందికి అంటే రైటర్స్ ఉన్నారు, మీ దాంట్లో మంచి మంచి రైటర్స్ ఉన్నారు, వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, వాళ్ళకి బాగుంటుంది. మ్యూజిక్ వాయించే వాళ్ళు ఉన్నారు, సూపర్. అంటే ఈ విధంగా అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచిగా ప్రతిభ ఉంటుంది. పంచమభావాన్ని కుజుడు చూడడం వలన స్టాక్ అండ్ షేర్స్లోను, బిట్ కాయిన్స్లోను కొంతమంది ఉంటారు, వాళ్ళు పెట్టుబడి పెడుతుంటారు. కొద్దో గొప్ప ఆ వ్యాపారాలు నష్టాలు వచ్చినప్పుడు కూడా నిలదొక్కుని మీరు మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఏం భయపడవలసిన అవసరమే లేదు. ఆరోభావం కదండి, ఆరోభావంలో రాహు ఉన్నాడు కదా, రాహుతో కలిసి చంద్రుడు కదండి, అంటే 9వ తారీఖుని 10వ తారీఖుని చంద్రుడు ఉచ్చలో ఉంటాడు, రాహు ఉచ్చలో ఉంటాడు, రెండు ఉచ్చగ్రహాలు ఆరోభావం ఉంటే యోగమే కదండి. ఎవరికి యోగాని ఇస్తాడు, పొలిటికల్ రంగంలో ఉండడానికి బ్రహ్మాండంగా యోగాని ఇస్తాడు, ఎందుకని వృషభ రాశిలో ఉన్నాడు కాబట్టి. ఆ రాశి అధిపతి ఎవరు, శుక్రుడు కాబట్టి. ఈ శుక్రుడు కాంబినేషన్, రావు కాంబినేషన్ సినిమా రంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, టీవీ రంగం వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏ పని చేసినా కూడా మంచి ముహూర్తం పెట్టుకోండి, మంచి ముహూర్తం పెట్టి ఏ పని చేసినా కూడా సక్సెస్ అయి తీరుతారు. అది గొప్ప అదృష్టం అనమాట, ఈ సినిమా రంగంలో వాళ్ళకి, టీవీ రంగంలో వాళ్ళకి సక్సెస్. ఇంకా చెప్పాను కదా మినిస్టర్స్కి, పొలిటికల్ రంగంలో వాళ్ళకి ఏంటంటే మంచి మంచి పదవులు రావడము, పొలిటికల్ రంగంలో మార్పులు రావడము, తర్వాత ఏంటంటే కొద్ది గొప్ప వాళ్ళందరికీ కూడా ధనాదాయము, ఐశ్వర్యము, ఆనందము, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంచిగా బ్రహ్మాండంగా సఖ్యతగా బాగుంటారు. అది వాళ్ళ లగ్నాల ప్రకారం మాత్రమే ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకండి, 3, 6, 11 భావాలు మీకు తెలుసు కదా పాపలు ఉంటే యోగిస్తారని. రాహు ఉచ్చున్నాడు కాబట్టి, ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి, చంద్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి, కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు అంటే జనరల్గా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, తర్వాత మీరు చాలామంది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్నారు పీజీ కోసం వాళ్ళకి, తర్వాత ఐఏఎస్ ఐపీఎస్, తర్వాత గ్రూప్స్, కొంతమంది ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళందరూ కూడా కష్టపడి చదివితే సక్సెస్ ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏంటంటే, ఈ ధనురాశి వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉన్న వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది, H1B వీసా రావడానికి అవకాశాలు ఉన్నాయి, గ్రీన్ కార్డు హోల్డర్ అవుతారు, పర్మనెంట్ రెసిడెన్స్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. రాహు అనేక రకాలుగా అందరినీ కాపాడుతూ ఉంటాడు, మేనమామను కాపాడుతాడు, శత్రు భయం లేకుండా కాపాడుతాడు, శత్రువులు కూడా మిత్రులు అయిపోతారు, దీర్ఘకాల వ్యాధులు ఉంటాయి వాటిని కాపాడుతాడు, పై సేవకులను ఇస్తాడు, అనేక రకాల ఉదారత బుద్ధి, అనేక రకాలుగా బ్రహ్మాండంగా ఉంటాడండి, భయపడాల్సిన అవసరం లేదు. సప్తమ భావానికి గురుదృష్టి ఉండడం వల్ల, సప్తమ స్థానాధిపతి కూడా నీచలో ఉన్నప్పటికీ కూడా, కేంద్రాధిపతి దోష నీచలో ఉన్నప్పటికీ కూడా గురుదృష్టి ఉండడం వల్ల
శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలు రీత్యా ధనం సంపాదించి ధనం ఖర్చు పెడతారు. తర్వాత ధన సంపాదన అంటే శుభకార్యాలు తెచ్చే ధనం కాదు, వ్యాపారాలు రీత్యా ధనం సంపాదించుకుంటారు. శుభకార్యాలు రీత్యా ధనం ఖర్చు పెట్టుకుంటాం మనం, అంతే కదా, ధనం ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. అలాగే శుభకార్యాలు చేస్తూ వ్యాపార అభివృద్ధి చేసుకుంటూ ఉంటాం. పార్ట్నర్స్ మధ్యలో విషయంలో సఖ్యత బాగుంటుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విషయంలో ఎడబాటు అవన్నీ తక్కువ తగ్గిపోతాయండి. కోపతాపాలు అవన్నీ తగ్గి దగ్గర అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. గురుదృష్టి వలన పాపత్వంలో ఉన్నాడు మీ సప్తమాది నీచలో ఉన్నప్పటికీ కూడా గురు ప్రభావం ఉంది, అది మాత్రం మనం మర్చిపోకూడదు. సరే ఓకే, ఇంకా అష్టమంలోకి వద్దాం. అష్టమంలో అష్టమ జనరల్గా శని చూస్తే గుజుడు చూస్తే బా మనం డేంజర్ అనుకుంటాం కదా, ఏంటది మన నీటి గండము రోడ్డు ప్రమాదాలు అనుకుంటూ ఉంటాం. కానీ అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు చెప్పారు కదా, 9 తారీఖుల్లో రాహుతో కలిసి ఉచ్చ స్థితిలో ఉన్నాడు. యోగమే తలవంతలమ్మకు వచ్చే ధనయోగం బ్రహ్మాండంగా ఉంటుంది. అంతే కదండి, ఆయుర్దాయం పెరుగుతుంది, దీర్ఘాయుష్మంతుని చేస్తాడు. అంతేకాకుండా మీ అష్టమాధిపతి కూడా అంటే చంద్రుడితో కలిసి, అంటే చంద్రుడు అష్టమాధిపతి పౌర్ణమి చంద్రుడు గురుదృష్టి ఉండి రావు రవి దృష్టి కూడా ఉండడం వలన యోగం గజకేశ్వర యోగం అక్కడ యోగాన్ని ఇస్తాడు. 16-17 తారీఖుల్లో ఇంకా యోగం ఎక్కడ ఉంది, 23-24 తారీఖు మార్చిలో చంద్రుడు నీచలోకి వస్తాడు, కేతువు ఉచ్చలో ఉంటాడు, నీచభంగ రాజయోగం. అంటే ఈ 3 రకాలుగా యోగించట్లా అష్టమాధిపతి. ఇంకా మీకు భయం ఎలా, అనారోగ్య సమస్యలు వచ్చినా చిటికిలా బయటపడతారు. అంతే, జనరల్గా మెడిసిన్స్ వాడాలి, డాక్టర్స్ కన్సల్ట్ చేస్తాం, అనారోగ్య సమస్యలు అనేవి తక్కువగా వస్తాయి, ఆయుర్దాయం పెరుగుతుంది, తర్వాత వచ్చే ధనమే బ్రహ్మాండం ఉంటుంది. ఇంకా 9th భావంలోకి వెళ్దామండి. 9th హౌస్లో ఎక్కడ ఉన్నాడు, బ్రహ్మాండంగా 3rd భావంలో ఉన్నాడు. 9th హౌస్ 9th హౌస్లో ఎవరున్నారు, చంద్రుడు. 16-17 తారీఖులో చంద్రుడు ఉంటారు, పౌర్ణమి చంద్రుడు. గురుదృష్టి రవిదృష్టి ఉంది. అంటే ఏంటి అంటే 9th భావం ఎక్కడ జరిపోవాలా, భాగ్యస్థానము, తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఈ గురుదృష్టి రవి గురుదృష్టి రవిదృష్టి ఉండడం వల్ల ముఖ్యంగా గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి చాలా అభివృద్ధి ఉంటుంది. అంతేకాదండి, రవి గురుల కాంబినేషను చార్ట్ అకౌంటెంట్స్కి, కాస్ట్ అకౌంటెంట్స్కి, అకౌంట్ సంబంధించినటువంటి ఆడిటర్స్ వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళకి మంచి రోజు, బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. కష్టపడితే ఏదైనా సరే సక్సెస్ తీరుతారు. అంత బాగుందన్నమాట. అంతేకాకుండా 9th భావం బాగుండబట్టే ఇప్పుడు సైంటిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు కూడా ఉన్నారు కదండి, మ్యాచ్ బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది, సైకాలజిస్టులు కూడా చాలా బాగుంటుంది, సైంటిస్టులకు బాగుంటుంది. 9th భావాన్ని గురుడితో కలిసినటువంటి చంద్రుడు ఉండడం వల్ల, గురుదృష్టి కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రభుత్వ రంగ సంస్థలోను, అంటే విద్యా సంస్థలు ఉంటాయి కదండి ప్రైవేట్ రంగంలో కూడా, వాళ్ళ సంస్థలు బాగుపడతాయండి, బాగుపడతారు. తర్వాత గురుదృష్టి ఉండడం వల్ల బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధికరంగా బ్రహ్మాండంగా ఉంటుంది, చంద్రుడిలో ఉన్నాడు కాబట్టి. అయినప్పటికీ కూడా అండి, ఈ కాంబినేషన్స్ కాకుండా హోటల్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే రవిబుద్ధి కాంబినేషన్లు ఉన్నారు అక్కడ చూస్తున్నారు, సప్త 9th భావాన్ని. అంతేకాకుండా రవి గురి కాంబినేషన్ ఏంటి, బంగారు వ్యాపారులకి, బట్టల వ్యాపారులకి, అంటే క్లాత్ బిజినెస్ చేసేవాళ్ళకి, గోల్డ్ బిజినెస్ చేసేవాళ్ళకి ఆనందం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది. పైగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళు కూడా మంచి అభివృద్ధికరంగా ఉంటుందండి, గురుదృష్టి 9th భావంగా ఉంది కాబట్టి. తక్కువేం కాదు, ఎడ్యుకేషన్ రీచ్యా ఫారిన్ కంట్రీస్ కానీ దూర ప్రాంత ప్రయాణాలని చేసి తీరుతారు. ముఖ్యంగా తీర్థయాత్రలు మర్చిపోరు, తీర్థయాత్రలు చేసి తీరుతారు, అయితే దైవ దర్శనం చేసుకుంటారు, దగ్గర ప్రాంతాలు కలుస్తారు, గురువులు సందర్శిస్తారని, మీరు పీఠాధిపతులు సందర్శిస్తారు, కలుస్తారు, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారండి బాబు. ఎందుకంటే గురుదృష్టి రవి గురుడు కాంబినేషను తప్ప 9th భావాన్ని, 9th భావం ఎక్కడ జరిపాలా, ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది. ఈ స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఈ స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు కూడా సూపరు, ఏ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ దశమస్థానంలోకి వెళ్దామండి. దశమాధిపతి అయినటువంటి బుధుడు నీచలోకి వెళ్ళిపోయాడు, కానీ రవితో కలిసి ఉన్నాడు. అంటే నీచలో ఉండడమే ఒక కేంద్రాధిపత్యంలో, మళ్ళీ ఇంకో కేంద్రంలో ఉండి నీచలో ఉన్నాడు కాబట్టే. జనరల్గా ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్స్ తక్కువ, అదే అభివృద్ధికరంగా ఉండదు ఉద్యోగాలు తక్కువ అని అనుకుంటాం. ఇక్కడ ఏమైందంటే బుధుడు నీచలో ఉండి రవితో కలిసి ఉన్నాడు. 9th హౌస్లో ఆడి 10th హౌస్లో ఆడి అయ్యారు కదా, మీకు 10th హౌస్లో ఆడి మీకు మంచివాడు కాకపోయినా 10th హౌస్లో ఆడి యోగంలో ఉండి నీచలో ఉన్నాడు కాబట్టి కొద్దో గొప్ప ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు ఆడవాళ్ళతో సహా అందరికీ బాగున్నాయండి. మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. గవర్నమెంట్ జాబ్లో ఇన్స్టిట్యూషన్స్లో రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ, ప్రభుత్వ రంగంలో స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో అవకాశాలు ఎక్కువ. అది కాకపోయినా సరే రియల్ ఎస్టేట్ రంగం, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు కూడా బాగుంటాయి, ఉద్యోగాలు కూడా బాగుంటాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు చెప్తున్నానంటే 9th భావం బాగుంది కాబట్టి, ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయితే తీరుతారు. ఇంకా అనేక రకాలుగా మీకు చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో మార్పులు వచ్చి
అభివృద్ధికరంగా ఉండి ప్రమోషన్స్ వచ్చి సక్సెస్ఫుల్గా బ్రహ్మాండంగా ఉంటారు. ఇంకొకటి చెప్పాలంటే 11వ భావం చూద్దామండి. 11వ భావాన్ని ఎవరు, 11వ భావం అది శుక్రుడు. ఎక్కడున్నాడు, ద్వితీయ భావం ఉన్నాడు. శుక్రుడు మీకు పాపి అయినప్పటికీ కుజుడితో కలిసి స్థిరం ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తాడు. భయపడాల్సిన అవసరం లేదు, ఇవ్వడం అనుకుంటాం శుక్రుడు పాపని. కానీ ఇక్కడ యోగంతో కలిసిన శుక్రుడు కదండి, ద్వితీయ భావన ఉన్నాడు కదా, అంటే మీరు చేస్తున్న వ్యాపారంలో ధనాదాయం బాగుంటుంది, మీ పెద్దవాళ్ళు బాగుంటారు. అంటే పెద్దవాళ్ళు అంటే మీతో పుట్టే వాళ్ళు పెద్దవాళ్ళు అని అర్థం. అవకాశం ఉంటారు, ఎప్పుడు మీరు వినయ విధేయతలతో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జాలి దయగుణం ఎక్కువ, ఎదుటి వాళ్ళు హెల్ప్ చేయాలి తత్వం ఎక్కువ. అంటే మాటలు కాదండి, మీరు సామాన్యులు కారు. అందుకనే లాభాలు బ్రహ్మాండంగా ఉంటాయి. లాభాలంటే ధనమే కాదండి, తృప్తి, ఆరోగ్యము, ఐశ్వర్యం ఇన్నీ ఉంటాయన్నమాట మనకి బ్రహ్మాండం. ఇంకా కేతువు వ్యయస్థానంలో ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడండి. నీజభంగ రాజయోగం ఏర్పడింది. అంటే కేతువు 12వ భావంలో ఉంటే జ్ఞాన వైరాగ్యం ఉంటుంది సార్, ఆ జ్ఞానంతో కలిసిన వైరాగ్యం ఉంటుంది కదా 12వ హౌస్ కేతువు, అటువంటి ఇవ్వడానికి అవకాశం ఉందండి. సో 12వ హౌస్లో కేతువు ఉండడం జనరల్గా ఏమవుతుందంటే మోక్షకారకుడు అంటాడు. కానీ అలా చెప్పకూడదు, ఇక్కడ మోక్షకారకుడు కాదు, జ్ఞాన వైరాగ్యాన్ని పెంచుతాడు. అంటే అద్భుతం చేస్తాడు. ఇప్పుడు నీజభంగ రాజయోగంలో ఉన్నాడు మీకు 23-24 తారీఖుల్లో కుజ సమానుడు, కుజుడు ద్వితీయ భావన ఉచ్చులో ఉన్నాడు. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, జ్ఞాన వైరాగ్యాన్ని ఇస్తాడు తప్ప చంపడం. సో కాబట్టి అద్భుతంగా బ్రహ్మాండంగా ఉంది. ఈ మనం ఈ నెలలో మనకి మహాశివరాత్రి వస్తుంది. ఆ శివరాత్రి పూట మనం ఈశ్వరుడికి, పరమేశ్వరుడికి, మహానుభావుడు శివుడికి, అందరూ ఒకటే, మనం ఏం చేయాలి, అభిషేకాలు చేసుకోవాలండి. తెలుసు మీకు, శివాభిషేకాలు చేసుకుంటూ మారేడుదాలు సమర్పిస్తూ శివుడి యొక్క బ్లెస్సింగ్స్ పొందడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా అదే రోజు మనం శాఖ మన దానం ఇస్తాం కదండి. దానం అంటే ఏంటంటే మనం బియ్యము, ఉప్పు అవన్నీ ఇస్తాం కదా, అవన్నీ దానాలు ఇవ్వడము, దక్షిణతో పాటు ఇస్తాం అన్నమాట. అలాగే బట్టలు కానీ, పుస్తకాలు కానీ, ధనం కానీ, అన్నీ కనుక మీకు ఏది ఇష్టం ఉంటే అది అదే కనుక. దానం అనేది ప్రతి మానవుడికి ఇంపార్టెంట్. అన్నదానం కూడా చేస్తుంటాం. ఆ దానాలు చేయడం వల్ల చాలా చాలా మంచి జన్మలు రావడము, అదే ఒక జన్మకు రావడం లేకపోవడం, అంటే మరీ జన్మ లేకపోవడం జరుగుతుంది. దానగుణం ఉన్న వాళ్ళకి మంచి జన్మలు వస్తాయి. అది ఉదాహరణ, మీరు రథసప్తమి రోజున ఉండేటువంటి ఒక కథ, శ్రీకృష్ణుడు ధర్మరాజు చెప్పిన కథ కూడా ఉంది కదా, మీ తర్వాత చెప్తాను. సో ఆ విధంగా దానగుణం మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా అంతేకాకుండా మనం ఆ రోజు చేసినటువంటి శివపార్వతుల కళ్యాణం ఏమాత్రం మర్చిపోకూడదు, ఉపవాసం ఉండాలి. అలాగే ఉపవాసం అంటే జాగరణ కూడా ఉండాలి. ఉపవాసము, జాగరణ, శివపార్వతుల కళ్యాణం ఆ రోజు ఇంపార్టెంట్. మనం ఉపవాసం ఉండలేమండి, నాకు ఇంకా చేత కాదు, నేను ఏజ్డ్ పర్సన్, ఏం చేస్తాము, సాక్షాత్ శివుడే, పరమేశ్వరుడే, ఆయన భీమసేనుడికి ఒకనొక టైంలో చెప్పాడు, పళ్ళు పొలాలు తిన్నా కూడా భీముడికి సరిపోకపోతే ఉప్పిడి పిండి, అంటే బియ్య పర్వతం చేసినటువంటి ఉప్పిడి పిండి తినవచ్చు, మీరు చేసినటువంటి ఈ ఉపవాస దీక్ష ఏమాత్రం భగ్నం కాదు అని సాక్షాత్ శివుడే చెప్పాడు. మనం అందరం పాటిద్దాం. ఇంకా మనకు ఆరోగ్య సమస్యలు కొంతమంది ఉంటాయి, కొంతమంది ఏమి తినకుండా మాత్రం ఉండకూడదు, అది లంకణంతో సమానం. సో నేను చెప్పడం కాదండి, గురువులు చెప్పారండి. సాక్షాత్ అందరూ మంచి పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను, మీ అందరికీ తెలుసు కూడా. సో ఈ విధంగా చేయడం వలన భార్యాభర్తల మధ్య సఖ్యత కొట్టుకున్న విడిపోతున్నాన్న వాళ్ళు కూడా కలవడము, అనేక రకాలుగా పుత్రులు వాళ్ళ పుత్రులు సంతానయోగం కలగడం, అనేక రకాలుగా మంచి జరుగుతుంది. దానగుణం ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో దానం చేయకుండా ఉండకూడదు ఈరోజు. పవర్ఫుల్ ఏదో ఒకటి దానం చేయండి, మనకు తోచింది దానం చేద్దాం, పర్ఫెక్ట్గా ఉందాం. సో ఈ విధంగా మీ రాశి వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ఎప్పుడు ఆనందంగా తృప్తిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.